శ్రీ కేరళ దుర్గా భగవతి జ్యోతిష కేంద్రం, పండిట్ రవిశంకర్ వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానలేమి, ప్రేమ వివాహం, పెద్దలు అంగీకరించకపోవడం, అన్నదమ్ముల ఆస్తి గొడవలు, కోర్టు లావాదేవీలు, ఇలా ఎంత పెద్ద సమస్య అయినా కూడా 24 గంటల్లోనే శాశ్వతంగా పరిష్కారాన్ని చూపిస్తారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9741806567. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది ఇళ్లల్లోని నకారాత్మక శక్తితోని బాధపడుతూ ఉంటారండి. అంటే చెడు శక్తి లేదా బ్లాక్ మ్యాజిక్ అంటారు చూడండి, అట్లా ఎవరైనా ఏదైనా చేశారేమో మనల్ని, మన ఎందుకు ఇలా ఎదుగు బతుకు లేకుండా అయిపోతుంది, మనకి ఎంత సంపాదించినా కూడా డబ్బులు ఇంట్లో నిలవట్లేదు, ఇంట్లోని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, అలా కొంతమందికి ఏంటంటే మానసిక ప్రశాంతత ఉండదండి. ఎంత డబ్బున్నా కూడా ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు. పిల్లలు వాళ్ళు ఎప్పుడు అరుచుకుంటూనే ఉంటారండి. ఎప్పుడు ఇల్లంతా కూడా గొడవలతోని ఏడుపులతోని ఇట్లా మారుమ్రోగిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న పరిష్కారాలని, ఉప్పుతో రెండు చిన్న పరిష్కారాలని చేయడం వల్ల ఆ నకారాత్మక శక్తి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఆ ఇంట్లో నిండి ఉంటాయండి. అయితే దీనికంతా చేయాల్సింది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అవి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇలా రెండు గుప్పెళ్ళతోని రెండు గుప్పెళ్ళ ఉప్పుని తీసుకొని ఒక గాజు గ్లాసులో వేయాలండి. ఒక గాజు గ్లాసులో వేసి దాంట్లోని 3 వంతుల నీళ్లు పోయాలి. అంటే 1 ఇంచ్ వెల్త్గా నీళ్లు పోసి దాన్ని మెయిన్ హాల్లో, ఎవరైతే ఇలాంటి సమస్యలతోని బాధపడుతున్నారో, ఇంట్లోని ఏదైనా మనకి తెలియని ఏదో జరుగుతోంది, ఈ పాజిటివ్గా ఉంచడానికి మనం చేసే ప్రయత్నంలో మెయిన్ పార్ట్ అన్నమాట ఇది. నకారాత్మక శక్తిని బయటికి పంపించడానికి ఉప్పుకి చాలా చాలా నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుని పాజిటివ్ ఎనర్జీని వదిలే శక్తి ఉందన్నమాట. అది కూడా దొడ్డు ఉప్పు అంటారండి, అంటే కల్లుప్పు, సముద్రపు ఉప్పు ఇలా అంటూ ఉంటారు. సాల్ట్ కాదన్నమాట. ఈ కల్లుప్పుని మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలన్నమాట. అయితే ఇప్పుడు ఆ గ్లాసులోని 3 వంతుల నీళ్లు పోసారు కదండి, దాన్ని చక్కగా స్పూన్తోని ఉప్పు డైల్యూట్ అయ్యేలాగా కలిపేసేసి మీరు హాల్లోని ఈశాన్య మూలన పెట్టేసి వదిలేసేయండి. అది కూడా ఎప్పుడు చేస్తారంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున రాత్రి పూర్తి చేయాలి, అది పడుకునే ముందు చేయాలి. ఆ మరుసటి రోజుకి మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది రంగు మారిపోతుందండి. రంగు మారినట్లయితే మాత్రం మీ ఇంట్లో ఏదో ఒక శక్తి మిమ్మల్ని పట్టి పీడుస్తున్నట్లుగా అర్థం అన్నమాట. దానికి మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ఒక కలబంద మొక్కను తీసుకొని వచ్చి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చెడు దృష్టి, నరదృష్టి, నరుడి కంట నలరాయి బద్దలవుతుంది అంటారు కదండి. మీ కుటుంబానికి ఎవరైనా అబ్బా వీళ్ళు భలే ఉన్నారే, వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉన్నారా, లేదంటే వీళ్ళు ఇంత డబ్బులు సంపాదించేస్తున్నారా అని ఎవరి నోటి నుంచైనా అన్న, ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూసి ఏడ్చినా కూడా ఇట్లానే ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, చికాకులు, ఎంత డబ్బులు సంపాదించినా నిలవకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అది మనకి తెలియక మన కర్మని మనం నిందించుకుంటూ మనం కాలాన్ని వెల్లదిస్తాం, కానీ దానికి తగిన పరిహారాన్ని ఏదైనా చేద్దామనే థాట్ మనకి రాదన్నమాట. సో అందుకనే చెప్తున్నానండి, కల్లుప్పుతోని చిన్న పరిహారం చేయండి. ఇక రెండవ పరిహారం ఏంటంటే ఇది కూడా కల్లుప్పుతోనే చేయాలి. మెయిన్ హాల్లోని 4 మూలలు ఉంటాయి కదండి, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. ఈ 4 మూలల్లోని వైట్ కలర్ పేపర్ వేయండి. వైట్ కలర్ పేపర్ వేసిన తర్వాత దాని మీద 3 తమలపాకులు పెట్టండి. 3 తమలపాకులు పెట్టిన తర్వాత తమలపాకు మీద గుప్పెడంత ఉప్పుని వేసి అలా రాత్రంతా వదిలేసేయండి. రాత్రంతా వదిలేసిన తర్వాత మరుసటి రోజు, ఇది మంగళవారం చేయొచ్చండి పరిహారాన్ని, మరుసటి రోజు ఏం చేస్తారంటే పొద్దున లేచి చక్కగాను ఒక ఖాళీ కవర్ తీసుకొని
వైట్ పేపర్ మీద తమలపాకుల మీద ఉప్పును పెట్టాం కదండి, వైట్ పేపర్తో పాటుగా తీసేసి ఎవరు తొక్కని ప్లేస్లోని తీసుకొని వెళ్ళి పడేయండి. ఆ కవర్లో వేసి కవర్ మూట కట్టి ఎవరు తొక్కని ప్లేస్లోని పడవేసేయండి అనమాట. ఈ పడవేయడానికి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే, కవర్లో వేశారు కదా, కవర్తోని మీ ఇంటి సింహద్వారానికి ఒక 3 సార్లు క్లాక్ వైజ్లో, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి దిష్టి తీయండి. దిష్టి తీసి మా ఇంటికి పట్టిన శని పీడ విరగడైపోవాలి, మేమందరం ప్రశాంతంగా ఉండాలి, మా ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉండకూడదు, ఎవరి మధ్య మనస్పర్ధలు ఉండకూడదని అమ్మవారికి లక్ష్మీదేవికి నమస్కారం పెట్టుకుని చక్కగా ఇంటంతటికీ కూడా దిష్టి తీసేసి దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసేయండి. ఇలా చేస్తే కూడా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయన్నమాట. అయితే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న పరిహారంలోని గాజు గ్లాసులో నీళ్లు పోయాలని చెప్పాను కదండి, చాలామంది ఇప్పుడు కామెంట్స్లో నన్ను అడుగుతారు ఆ నీళ్ళు ఏం చేయాలని. ఆ నీళ్ళని సింక్లో పారబోసేయాలండి, మరుసటి రోజు సింక్లో పారబోసేయాలి. సో చూశారు కదండి, ఉప్పుతోని చక్కగా మనం చేసుకున్న చాలా చాలా సింపుల్ పరిహారాలు. దీనికి లక్షల లక్షల డబ్బులు పెట్టి పూజలు చేయక్కర్లా, హోమాలు చేయక్కర్లా, యజ్ఞాలు చేయక్కర్లా, చాలా ఈజీగా మనం ఆడవాళ్ళమే ఇంట్లోని చేసుకోగలిగే చిన్న పరిహారాలని నేను మీకు షేర్ చేశాను అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి, మీకెవరికైనా లక్ష్మీ పూజ కిట్ అండి. అమ్మవారి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి, ఇప్పుడు 17 అక్టోబర్ నుంచి, అందుకని చెప్పి మనం ఆఫర్ కూడా నడుస్తుంది. మనం శ్రావణ మాసం అప్పుడు పెట్టాము, అట్లానే ఇప్పుడు కూడా ఆఫర్లో పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరికి పంపించాం కదండి, వాళ్ళు మనకి మళ్ళీ వీడియో తీసి పెట్టారనమాట, చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అని. సో వాళ్ళందరూ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 2 రకాల చిట్టు గాజులు వస్తాయండి, ఒక తామర గింజల సెట్ వస్తుంది, ఇంకా పసుపు గవ్వలు, మళ్ళీ గోమతి చక్రాలు, అన్నీ కూడా 110 వస్తాయండి. ప్రతి ఐటెం కూడా 110 వస్తాయి. గాజులు బ్రేకేజ్ అవి లేకుండా నీట్గా ర్యాప్ చేసి పంపించడం జరుగుతుంది. ఇట్లా మనం కొరియర్ కవర్లోని నీట్గా ప్యాక్ చేసి దాంట్లోని ఒక ప్లాస్టిక్ బాక్స్లోని మొత్తం ఈ 5 రకాలు పెట్టి మనం కొరియర్ చేయడం జరుగుతుంది. శ్రావణ మాసంలో మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. సో మీకెవరికైనా కావాలి అనుకుంటే త్వరగా ఆర్డర్ చేసుకోవాలండి. ఈ 10వ తారీఖుతో కొరియర్స్ చేయడం అనేది స్టాప్ చేసేస్తున్నాం, ఎందుకంటే మన శ్రావణ మాసం అప్పుడు చాలామందికి శ్రావణ శుక్రవారాలకు ఆర్డర్ చేసుకునేటప్పుడు వాళ్ళ శుక్రవారం ఇన్ టైంలో వెళ్ళలేదండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో అందుకని ఏంటంటే ఈసారి అట్లా కాకూడదని చెప్పి 10 డేస్ ముందుగానే పెట్టి ఒక 5 డేస్ ముందుగానే మనం క్లోజ్ చేసేస్తాం అన్నమాట కొరియర్స్ అనేది. మళ్ళీ వెళ్ళకపోతే దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కదండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. మ్యాక్సిమం మీరు 10వ తారీఖు లోపు ఆర్డర్ చేసుకునేటట్టు అయితేనే, ఎందుకంటే మీకు రావడానికే 3 నుంచి 4 రోజులు పడుతుంది. సో అందుకని చెప్పి ఈ ఆఫర్ కూడా 10వ తారీఖు లోపు మాత్రమే ఉందండి, 10వ తారీఖు వరకే ఉంది. సో మీకెవరికైనా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ డిస్ప్లే అవుతుందండి, వాట్సాప్ నెంబరు, మీరు వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇది ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి, క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు లేదు కూడా. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు కొరియర్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి డిటీడీసీ కానీ ప్రొఫెషనల్ కొరియర్ కానీ చేస్తాము, చేసి స్లిప్స్ అవి కూడా మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏంటంటే దక్షిణామృత శంఖం, కస్తూరికాయ, అమ్మవారి కాయిన్స్ ఉంటాయండి 108 కాయిన్స్, దుర్గాదేవి ఉన్నాయి, గజలక్ష్మి ఉన్నాయి, అష్టలక్ష్ములు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మంచి క్వాలిటీవే పంపించడం జరుగుతుంది. సో మీకు కావాలంటే మాత్రం బుక్ చేసుకోండి ఆర్డర్ చేసి. ఓకేనా అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.